ప్రస్తుతం మనం రాజమండ్రిలోని జేఎన్ రోడ్లో ఫుడ్ కార్నివాల్లో ఉన్నాం. సంక్రాంతి సందర్భంగా ఈ మూడు రోజులు ఈ ఫుడ్ కార్నివాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకుందాం. సో వాట్ ఇస్ ద ఐటమ్స్? ఇది సాఫ్ట్లెట్స్ అండి. ఇవి సాఫ్ట్లెట్స్ ఎగ్ వైట్ నుంచి చేస్తారండి దీన్ని. ఇది దీంతో ఏంటంటే ఒక 150 ఐటమ్స్ వరకు తయారు చేసుకోవచ్చు మాట అండి ఎగ్తో. అంటే మటన్ చికెన్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా తీసుకొచ్చామండి ఇది. ఇది ప్రోటీన్ ఫుడ్ అండి మెయిన్. 16% ప్రోటీన్ ఉంటుంది ఇది ఈచ్ 100 గ్రామ్స్కి. అండ్ డైట్ ఫుడ్లో టేస్టీ ఫుడ్ మాట అండి. ఇది బోన్లెస్ చికెన్ లాగా ఉంటుందండి. ఇది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మాట. లో ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ చోలే భటూరే. ఇది ఫ్రమ్ ఢిల్లీ, వీళ్ళు ఢిల్లీ పీపుల్. అండ్ ఇది వచ్చేసి కచోరీ. చోలేకి భటూరేకి ఇది చోలే కర్రీ. అండ్ కచోరీకి ఇది ఆలూ. భయ ఏంటి భయ? ఇవి కేఎఫ్ చికెన్ సార్. అంటే ఏంటి స్పెషాలిటీ? బోన్లెస్ చికెన్ వస్తుంది. మీరు టేస్ట్ చేస్తే ఫిష్ టేస్ట్ వస్తుంది మీకు. హైదరాబాద్ నుంచి వచ్చింది సార్ ఇదంతా కూడా. వీ హ్యావ్ మటన్ హలీమ్, వీ హ్యావ్ చికెన్ ప్రాన్స్, అండ్ వీ హ్యావ్ ఫింగర్ చికెన్, అండ్ వీ హ్యావ్ రుమాలి రోటీ, ఆఫ్ఘనీ చికెన్, కాశ్మీరీ చికెన్ ఆల్సో వీ హ్యావ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ చికెన్ చట్పట ఆల్సో. సార్ ఏంటంటే ఇక్కడ అన్ని ఎగిరేవి పాకేవి కనిపిస్తున్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? క్రాబ్ ఉంది, మెత్తలు ఉన్నాయి, కానాకంతలు, కట్టిపరుగులు, గరిసెలు, పండుగప్పులు, వంజరాలు, సందువలు కూడా ఉన్నాయండి. ఒక్కటేదో మిస్ అయినట్టుందా? ఫ్రాన్స్ అయిపోయినాయండి. సో మేడం ఫుడ్ కార్నివాల్ అంటే ఫుడ్కి ఫేమస్ కదా, అసలు ఫుడ్ ఎట్లా ఉంది? హలీమ్ వాజ్ అమేజింగ్. సో హైదరాబాద్ అరోమా ఏమైనా వచ్చిందా లేకపోతే? బాగానే ఉంది, మరీ సేమ్ ఆథెంటిక్గా లేదు కానీ బాగుంది. రాజమండ్రిలో లేని స్టైల్ కొత్తగా ఇంప్లిమెంట్ ఉన్నట్టు ఉంది. బాగుంది యాక్చువల్ చాలా బాగుంది. ఐ థింక్ రాజమండ్రి చాలా డెవలప్ అవుతుంది. నేను రీసెంట్గా చాలా ఈవెంట్స్ వస్తున్నాను ఇక్కడ. ఈ ఈవెంట్ చాలా బాగుంది యాక్చువల్గా. ఇంకా సాఫ్ట్వేర్ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల అందరూ ఇవి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నాన్ వెజ్ ఎక్కువ ఉన్నాయి, వెజ్ తక్కువ ఉన్నాయి. Food was really very nice and beautiful. Food bonda. Food with music. Meer atla enjoy chestunnara? Mem Vizag nunchi vachamandi. Godavari jillalo first time ila event chodadam. Chala baaya erpatu chesarandi. Chala pandaga ante ikkada baaya celebrate chesamandi. Baagundandi. Food vachi excellent ga undandi. Meer tinna item lo ye item baaga anipinchindi? బిర్యానీ బాగుందండి, టోలే పొటోరా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఈ ఈస్ట్ వెస్ట్ ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. అందరికీ ఎవరికి స్పైసీగా కావాల్సిన స్పైసీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. బాగుంది. సో ఎట్లా ఉంది మీకు ఫీలింగ్? ఫుడ్ ఎట్లా అనిపించింది? ఫుడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ షో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ షో అని చెప్పొచ్చు. బికాస్ సంక్రాంతి ఈవెంట్లో ఇలాంటి షో ఒక ఆర్గనైజ్ చేసి ఫ్యామిలీస్తో అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది వెరైటీస్ ఉన్నాయండి, బిర్యానీ కానీ అండ్ మోస్ట్లీ మన రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్ కోవా అండ్ నార్త్ ఇండియన్ అండ్ చోలా భటూరే, సౌత్ ఇండియన్ బిర్యానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో ఫుడ్ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ మీకు ఎలా అనిపించింది? పర్ఫెక్ట్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ సఫిషియెంట్. సో ఏ ఫుడ్ టేస్ట్ చేశారు మీరు? ప్రాన్ చికెన్ ఒకటి. మేమంతరం ఫుడే, స్పైసీ ఎక్కువ లైక్ చేస్తాం. సో చాలా బాగుంది. ఇప్పుడు మీరు తిన్న ఐటమ్స్లో అబ్బా జీవితంలో ఎలాంటి తినలేదు అని ఏ టేస్ట్ అని అనిపించిందా? ప్రాన్ చికెన్ అనిపించింది. బాగుంది. ఫుడ్ ఏం తిన్నావు నువ్వు? స్మైలీ పొటాటో, ఐస్ క్రీమ్, బిర్యానీ, నూడిల్స్, చాలా. సో ఇన్నిటిలో నీకు ఏది బాగా నచ్చింది? చికెన్ దమ్ బిర్యానీ. నీకు ఏ ఐటమ్ ఇష్టం ఇక్కడ? ఫ్రాంకీ. సో ఎట్లా అనిపించింది ఫ్రాంకీ, ఎలా ఉంది? క్వాలిటీ, టేస్ట్ సూపర్. డ్యాన్స్ చేయడానికి స్పెషల్ స్పేస్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈవెంట్లో ఫుడ్ ఎట్లా ఉంది? ఫైన్ సార్, బాగుంది. సో ఏ రకాల ఫుడ్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తే? మాకంటే చికెన్ ఇష్టం, కూడా చికెనే తింటాం. చికెన్ అయితే బాగుంది సార్. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారా? నైస్ మ్యూజిక్, చాలా బాగుంది. కొత్త ఫస్ట్ టైం రాజమండ్రి, చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా పెడితే బాగుంది. బాగుంది, ఈ రోజు అటెండ్ అయ్యాను, అయినా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే నేను వన్ సైడ్ టేస్ట్ చేశాను. యాక్చువల్ మన రాజమండ్రిలో లేని వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ కొత్త టేస్ట్లో అనిపించింది నాకు.
ఓవరాల్గా ఈవెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఈవెంట్ ఎక్స్పీరియన్స్ వావ్ ఫ్యాంటాస్టిక్. అంటే రాజమండ్రిలో తక్కువ అనుకుంటారు అంటే పెట్టడం, అంటే మాకు తెలియదు బట్ ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుడ్ ఎట్లా ఉంది? యావరేజ్గా ఉంది, ఇంకా బాగా ఉండాలి. యాక్చువల్గా వెజ్ ఐటమ్స్ ఏమీ లేవు, వీఆర్ ప్యూర్ వెజిటేరియన్స్ అన్నమాట. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బాగా ఎక్స్పెక్ట్ చేసాం, కాకపోతే చాలా తక్కువ ఉంది ఫుడ్ ఐటమ్, అంత బాగాలేదు. అంటే ఇక్కడ అంతా రెడీ చేసేసి ఉంచారు, మేము ఏదైనా అడిగితే జస్ట్ హీట్ చేసి ఇస్తున్నారు, అంత ఇదిగా అనిపించలేదు అందుకని. హౌ ఇస్ ద ఫుడ్ బ్రో? గుడ్, వెరీ గుడ్. టేస్ట్ ఎట్లా ఉంది? సూపర్ టేస్ట్, సూపర్. సో హౌ ఇస్ ఫీలింగ్ ఇన్ రాజమండ్రి హావింగ్ లైక్ దిస్ ఫుడ్? వాట్ ఇస్ యువర్? గుడ్, వెరీ గుడ్. బోధచాయ్. వాట్ ఆర్ ద ఫుడ్ యూ టేస్టెడ్? చికెన్ మంచూరియా, రొమాలి రోటీ విత్ చికెన్ అండ్ ఫిష్ ఫ్రై, గులాబ్ జామ్ అండ్ అదర్ స్వీట్స్, కూల్ డ్రింక్స్. హౌ ఇస్ ద టేస్ట్? ఇట్స్ ఆసమ్. ఫ్యూ ఆఫ్ థింగ్స్ ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ ద రిఫ్రెషింగ్ అవర్ మైండ్ టు మైండ్ వెన్ వీ వర్క్ ఫర్ ద లాంగ్ టైమ్, వీ వాంట్ టు టేక్ ఎనీ బ్రేక్ అన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇట్ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్ టు ఎంజాయ్ ద ఫెస్టివల్. మేడం ఎట్లా ఉంది? ఇట్స్ వెరీ ఫన్ ఫుల్ అండ్ ఫుడ్ ఈస్ ఎక్సలెంట్. ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఏ ఐటమ్ టేస్ట్ చేస్తున్నారు? మేము ఫిష్ ఫ్రై అండి. ఎట్లా అనిపించింది టేస్ట్? బాగుందండి, డెలిషియస్. సో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ బాగుందండి. మేడం స్ప్రింగ్ పొటాటో ఎలా ఉంది? బాగుంది, నిన్న ఇంకా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు మ్యూజిక్ ఫుడ్? బాగా అనిపిస్తుంది. సూపర్. ఏం తిన్నారు? బిర్యానీ తిన్నాం. సమోసా, మిల్క్‌పై బజ్జి, టీ, ఐస్ క్రీమ్, మంచూరియా తిన్నాం. చాలా బాగుంది, నచ్చింది. సో వాట్ అబౌట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ? క్వాలిటీ ఓకే, క్వాంటిటీ అయితే నాట్ సో బెటర్, ఓకే. ఈవెన్ డీజే ఇవన్నీ అయితే బాగుంది. ఫుడ్ అంటే కొంచెం యావరేజ్గా ఉంది. ఢిల్లీ పీపుల్ కదా, కొంచెం తక్కువ స్పైస్ తింటారో మరేమో తెలియదు. సో మొత్తం ఢిల్లీ నుంచే చాలా వచ్చినట్టున్నాయి కదా, సో ఇట్స్ ఓకేగా ఉంది. సో హౌ ఇస్ ద మీ? సూపర్. సో యమ్మీ టేస్ట్ చేశారు కదా, సో ఎట్లా అనిపించింది టేస్ట్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ? చాలా అద్భుతంగా ఉంది, వండర్ఫుల్. నిజంగా ఇలాంటిది ఇప్పుడు టేస్ట్ చేయలేదు, చాలా బాగుంది. ఇంతకుముందు తిన్నాను కానీ ఇంతలా లేదు, చాలా బాగుంది. ఫుడ్ సూపర్గా ఉంది, ఫుడ్ అంతా బాగుంది, అన్ని స్టాల్స్ కూడా బాగున్నాయి మొత్తం. అంటే సంక్రాంతికి ఇక్కడ ఈ టైప్ ప్రోగ్రామ్ పెట్టలేదు. అవి అయితే ఈ ప్రోగ్రామ్ మాత్రం నేను 2 డేస్ వచ్చాను, ఈరోజు నిన్న కూడా వచ్చాను, 2 రోజులు ఎంజాయ్ చేసాం. పొంగల్లో ఇప్పుడు కూడా రాజమండ్రిలో మనకి పెట్టలేదు కదా, బయటకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ టైం పాస్ అయింది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎట్లా ఉంది సార్? క్వాలిటీ క్వాంటిటీ తర్వాత ప్రైస్ కూడా బాగుంది. సో బ్రో ఫుడ్ ఎట్లా అనిపించింది ఇక్కడ? చాలా బాగుంది బ్రదర్, ఏదో గెస్ట్ కింద వచ్చాను, చాలా బాగుంది. వెజ్ మంచూరియా అయితే హైలైట్ ఉంది అక్కడ. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనకు నచ్చినట్టు వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తున్నారు, దట్స్ ద గ్రేట్ థింగ్ దేర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.